సాగు ద్వారా రైతులు పంట డిమాండ్ తద్వారా గిట్టుబాటు ధర పొందే వీలు ఉంటుందని జిల్లా కలెక్టర్ శరత్ అన్నారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో రైతులతో వానాకాలం సాగు ప్రణాళిక కార్యక్రమానికి హాజరై రైతులతో మాట్లాడారు. వానాకాలంలో డిమాండ్ ఉన్న సన్నబియ్యం పంట, పత్తి, కంది పంటలు వేసుకుంటే రైతులు ఆర్థికంగా లాభం పొందుతారని అన్నారు. వానాకాలంలో మొక్కజొన్న పంటకు డిమాండ్ ఉండదని అన్నారు. పత్తి పంటకు నియంత్రిత మద్దతు ధర పలుకుతుందని తెలిపారు. అలాగే సోయాబీన్ పంట కూడా డిమాండ్ ఉంటుందని తెలిపారు. వర్షాకాలంలో రైతులందరూ డిమాండ్ ఉన్న పంటలు వేసుకుని లాభం పొందాలని తెలిపారు. సన్నాలకు పోతే ఆటోమేటిక్ గా డిమాండ్ వస్తది. ఆ వరిలో కూడా సన్న రకాలకు పోతే బాగుంటదని చెప్పి అదొక ఆలోచన. మరి కందికి ఎందుకు పోతామన్నా అంటే కంది కొన్ని ఏరియాస్ లో వస్తుంది. ఎక్కడైతే మనకి ఇక్కడ 76,827 ఎకరాల కంది మనం గత సంవత్సరం రబీలో వేసుకున్నాం. అంటే మనకు అలవాటు ఉంది కంది. ఆ కందికి కూడా రేటు ఉంది, కంది డిమాండ్ ఉంది. అంటే ఇతర రాష్ట్రాల్లో తగ్గించడో ఏమో తెలియదు, బట్ మన రేటు ఉంది కాబట్టి, దీనికి రేటు ఉంది కాబట్టి మనం పోదాము. అదేవిధంగా కాటన్, కాటన్కి కూడా మద్దతు ధర ఉంది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అది నిరంతరంగా మద్దతు ధర ఉంది. అందరికీ బట్టలు కావాలా, అందరికీ ఇది కావాలా, ఏది తయారు కావాలన్నా అదే కావాలి కాబట్టి దానికి డిమాండ్ ఉంటుంది అని ఒక మార్కెట్ స్టడీ చేయడం వల్ల కాటన్ ప్రమోట్ చేస్తుంది. సోయాబీన్ కూడా, దానికి కూడా డిమాండ్ ఉంటుంది. దానికి ఏ పంట నీకు వద్దన్నారు?